proceed. Your Honor, ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ 51-53 ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ జరిగే వాదోపవాదాలు, న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు. అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే. రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ 211 కేసు పెట్టాడు. అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరు కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు, లాయర్లు, న్యాయమూర్తులు పనిచేసేదిలా? కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ 211 కేసు వేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది. పోలీస్ రికార్డ్స్, జైల్ రికార్డ్స్, కోర్ట్ రికార్డ్స్, పబ్లిక్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, వీటన్నిటిలో అక్యూజ్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది. దాన్ని చెరిపేయగలరా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్? ఎస్ సార్. ఫస్ట్ ఐ విట్నెస్ చంద్రయ్యని విట్నెస్ బాక్స్ లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. చంద్రయ్య చంద్రయ్య తొందరగా రావాలి. ఏంటమ్మా, అతను రాలేదా? ఐఎమ్ సారీ యువర్ ఆనర్, విల్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 4 డేస్ యువర్ ఆనర్? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్ట్ సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే 4 డేస్ మళ్ళీ అడగడం ఏంటి? కేస్ తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు రాసింటాడ్రా, అందుకే నువ్వు బయటకు వచ్చావు. యాక్చువల్లీ నాలాంటోడు రాసుండాల్సిందే. అసలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు. పోలీసు ఓడి మీద కేసు ఏంట్రా? ఏంటది 211? సెక్షన్ 211. రే, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడడానికేరా? పవర్లో ఉన్నోడిని ఏం పీకలేదు. యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే 5 ఇయర్స్ లోపల వేశాను. నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు. కౌంట్ యువర్ డేస్.
పట్టుకుంటాం. హలో కిషోర్ సార్, అంతా ఓకేనా? నా సైడ్ ఓకే సార్. మీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది సార్. సార్, అసలే వాళ్ళిద్దరు పారిపోయి నేను టెన్షన్ లో ఉంటే కమిషనర్ ఫోన్ చేసి నన్ను ఎక్కిస్తున్నారు సార్. ఎవరినొకరిని అరెస్ట్ చేసి కేసులో ఎరికించో, మీడియా అటెన్షన్ మొత్తం వాడి మీదకి వెళ్ళిపోతుంది. బండి సూర్యప్రకాష్ ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. బయటకు వచ్చాక వాడి పనేదే వాడు చేసుకుంటున్నాడు. మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా. సార్, ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలు వస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను, ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్ లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ల ఫేవర్ అవుతుంది సార్. వాడు కోర్టుకు రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. జనతా బార్ లో జరిగిన దొమ్మిలో చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతను సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఎవరు చంపారు, అసలు ఏం జరిగిందని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కిషోర్ పనే లాయర్. చంద్రయ్య సాక్ష్యం చెప్తే రాజగోపాల్ గారిని వాడే చంపించాడని అందరూ తెలిసిపోతుంది. అందుకే చంపించాడు. మరి 5 ఏళ్ల క్రితం ఏ కేసులో అడ్డొచ్చాడని వాడు రాజగోపాల్ గారిని చంపించాడు? అసలు మిస్టరీ అంతా రాజగోపాల్ గారి హత్యలోనే ఉంది. అది తెలియాలంటే రాజగోపాల్ గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియాలి. 5 సంవత్సరాల క్రితం రాజగోపాల్ గారు చేసిన ఉద్యమాల గురించి, కిషోర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించి, అప్పుడు జరిగిన హై ప్రొఫైల్ కోర్టు కేసుల గురించి, ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ గురించి, టీవీ డిబేట్ల గురించి మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ కావాలి. చంద్రయ్య గారిని ఎందుకు చంపావయ్యా? తాగపోతున్నాయాలు. ఆ రాజగోపాల్ని నేనే చంపించానని వాళ్ళ దగ్గర వాగాడంట. బయట ఎక్కడైనా వాగడని ఏంటి గ్యారంటీ సార్? కేసులో వాడు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. సూర్యగాడు ఎన్క్వైరీ కమిషన్ వేయమంటే ఏం చేస్తావు? 5 ఇయర్స్ బ్యాక్ ఏం చేశామో అదే చేద్దాం సార్. అలాగెలాగండి, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనుక్కోవడం ఏంటండి? ఇదో పెద్ద స్కామ్. ఏదైతే ఎలక్ట్రానిక్ హబ్ కోసం 100 ఎకరాలు పూలింగ్ చేసామని చెప్తున్నారో, అది గతంలోనే పేదవాళ్ల కోసం ప్లాట్లుగా చేసి పంచిపెట్టేశారు. ఇప్పుడు అదే భూమిని పేద ప్రజల దగ్గర నుంచి మార్కెట్ రేట్ కంటే 4 రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఆ పేదవాళ్ళు ఎవరు? ఆ పార్టీ కార్యకర్తలే. ఇందులో కొన్ని 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి, 1 సంవత్సరం క్రితం ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్లే ఈ ల్యాండ్ స్కామ్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది.
దీని మీద మేము ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నాం. చూస్తున్నారుగా ఆ శివరాం గారిని, వాడు అదే పనిగా ల్యాండ్ స్కామ్ సిబిఐ ఎన్క్వైరీని గోలగోళ చేస్తున్నాడు. ఆ శివరాం గారు అంతేనయ్యా, కొత్త టాపిక్ దొరికేదాకా దీన్నే పట్టుకుని వెళ్లాడుతుంటాడు. కొత్త టాపిక్ ఇచ్చేస్తే పోలా. కొత్త టాపిక్ అంటే? చంపేయాలి. ఎవరిని? రాజ్ గోపాల్ని. అతనెప్పుడు చట్టం జనం న్యాయం అంటూ తిరుగుతూ ఉంటాడు. సమాజంలో మంచోడు, పేదోళ్ల దేవుడు సార్. అతన్ని చంపితే మనకు యూస్ ఏంటి సార్? ఒక గొప్పోడి చావు దేన్నైనా మర్చిపోయేలా చేస్తుందయ్యా. రాజ్ గోపాల్ని చంపేస్తే జనం, మీడియా, ఆ శివరాం గారు కూడా మన ల్యాండ్ స్కామ్ నుండి డైవర్ట్ అయ్యి ఆ రాజ్ గోపాల్ హత్య గురించే మాట్లాడతారు. సో జాగ్రత్తగా రాజ్ గోపాల్ని చంపేయడానికి ప్లాన్ చేయి. అలా ఎలా అండి? ఏం చేస్తుంది ప్రభుత్వం? మాలాంటి నాయకులకు రక్షణ లేదా? దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రాజ్ గోపాల్ చావుకు న్యాయం జరిగేలా చూస్తాం. నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఏ సంబంధం లేని రాజ్ గోపాల్ గారిని హత్య చేశారు. ల్యాండ్ స్కామ్ న్యూస్ లాస్ట్ పేజ్కి వెళ్ళింది, రాజ్ గోపాల్ గారి హత్య మెయిన్ న్యూస్ అయింది. నన్ను అరెస్ట్ చేయగానే అన్ని ఛానల్స్లో నా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ల్యాండ్ స్కామ్ న్యూస్ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కూడా లేకుండా పోయింది. ఒక్క రాజ్ గోపాల్ గారి హత్యతో వందల ఎకరాల ల్యాండ్ స్కామ్ న్యూస్ జనాలు మర్చిపోయేలా చేశారు. ఇదంతా ఎవరు చేసి ఉంటారు శివరాం గారు? ఇంకెవరండి? ఆ భూములు సంవత్సరం క్రితం పేదవాళ్ళకి పంచిచ్చిన వారు ఇదంతా చేస్తున్నారు. పట్టాలిచ్చింది అప్పటి హోమ్ మినిస్టర్, ల్యాండ్ స్కామ్ చేసింది అప్పటి హోమ్ మినిస్టర్ నాగేందర్ అండ్ వాడి తొత్తు సిఐ కిషోర్ ఇదంతా చేసింది. అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ దీన్ని కోర్టులో నిరూపించడం ఎలారా? నల్లగండ ల్యాండ్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి రాజ్ గోపాల్ ని చంపారన్న మీ అసంప్షన్ బాగుంది, కానీ కోర్టుకు కావాల్సింది మీ అసంప్షన్స్ కాదు, ఎవిడెన్స్, ఆధారాలు. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. ఇవన్నీ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు. ఐ విట్నెస్ చంద్రయ్య చనిపోయాడు కాబట్టి తక్షణమే వెంటనే ఈ కేసును డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా కాపాడవలసిందిగా కోర్టు. యువర్ ఆనర్, కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోతే కేసు డిస్మిస్ చేయాలన్న రూల్ ఇప్పుడు దాకా ఏ కోర్టులో జరగలేదు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ కిషోర్ ని విచారించాలనుకుంటున్నారు. మిస్టర్ కిషోర్, ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్. మీరు పుట్టుక తెరిచ్చా పోరా? యువర్ ఆనర్. నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. నల్లగండ్ల భూముల్ని పేదలకు పంచామని గవర్నమెంట్ చెప్పింది, మీరేమో రిచ్. మరి ఆ వందల ప్లాట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు ఎలా వచ్చాయి? ఓ, మీరు మాత్రమే రిచ్చా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోరా? యువర్ ఆనర్, అక్కడ ఉన్న ప్లాట్స్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. Objection, Your Honor. ఆ ల్యాండ్ స్కామ్ కి 211 కేసు కి ఏదైనా సంబంధం ఉందండి? ఈ కేసుని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు జూనియర్ ఆజ్యా గారు. అసలు ఈ కేసు గురించి మీకు క్లారిటీ ఉందండి? డూ యూ హ్యావ్ సమ్ క్లారిటీ? సినిమోస్ లాయర్ సత్యమూర్తి గారు, కాసేపు వెయిట్ చేస్తే అన్ని సంబంధాలు ఓపెన్ అవుతాయి. ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర మీ రిలేటివా? కాదు. ఓ, మరి ప్రతి నెల నాగేంద్ర అకౌంట్ నుండి మీ వైఫ్ అకౌంట్ లో 6 లక్షలు పడుతున్నాయి, ఆయన మీకు ఇస్తున్న లంచమా? దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వను.
సంబంధం లేదన్నారు, బాగా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయి. అనవసరంగా ఇందులో నాగేంద్ర గారిని లాగుతున్నారు. రేపు కేసు ఓడిపోతే కోర్టు మీ ఇద్దరిపై తీసుకునే యాక్షన్. నేను నా క్లయింట్ ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం. యోన ఫోర్ డేస్ బ్యాక్ ఇదే కోర్టుకి రావాల్సిన ఐవిటెస్ చంద్రయ్య రాలేదు. అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు. దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉంది యువర్ ఆనర్. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి యువర్ ఆనర్. లాయర్ గారు, మీరు కూడా వీడియోలో చాలా రిలాక్స్ గా ఉన్నారు. చంద్రయ్య రావడం లేదని ఇన్ఫర్మేషన్ మీకు కూడా వచ్చినట్టుంది. కోర్టు వాయిదా పడ్డ 20 నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి నాగేంద్ర కి మెసేజ్ వెళ్ళింది యువర్ ఆనర్. ప్రతిరోజు 4 సార్లు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా. వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది యువర్ ఆనర్. ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్ లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసు కు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి యువర్ ఆనర్. కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వన్ స్మాల్ ఆబ్జెక్షన్. నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్, ఒక సెలబ్రిటీ కూడాను. కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రై అని అడగడానికి ఎలాంటి హక్కు ఉంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా? హౌ హౌ యు టెల్ మీ హౌ యువర్ ఆనర్. 2015 లో సురేష్ కాల్మాడి వర్సెస్ సిబిఐ కేసులో సిబిఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రై నుంచి కాల్ ఎడ తెప్పించుకున్నారు. ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్ అదే ట్రై నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఎక్కడున్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి రీకాలింగ్ ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి. కోర్టు నుండి అతనికి సమన్లు పంపాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారి పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా, ట్రైకి పంపొచ్చా లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలు తెలుపుతుంది. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్ టిల్ టుమారో.